హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నిన్న తాజా వార్త నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు నందమూరి కుటుంబంలో అందరూ కూడా స్పందించారు ఒక జూనియర్ ఎన్టీఆర్ తప్ప అయితే ఎటకెలకు చివరికి తన తాత స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుతో కలిసి పనిచేసేందుకు ముందుకు వెళ్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించడం అయితే జరిగింది సో వీడియో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం పూర్తిగా తెలుసుకుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా చిత్రం ఈ నెల ఇరవై ఏడో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది ఆరు సంవత్సరాల తర్వాత తారకు సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో దీనిపైన అంచనాలు కూడా భారీ స్థాయిలో అయితే ఉన్నాయి ఇరవై ఆరవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ప్రత్యేక షోలు వేయనున్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీలో గడ్డు పరిస్థితిని అయితే ఎదుర్కొందనమాట అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో థియేటర్లో టికెట్ ధరలు కూడా పెంచుకునేందుకు అనుమతి చాలా సులువుగానే రానుంది అయితే ఇటీవలే వరదలకు ఏపీకి తెలంగాణకు చెరో యాభై లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధికి తారక్ అయితే ప్రకటించారు ప్రస్తుతం తారక్ దేవరా సినిమా పైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు నెగిటివిటీని వ్యాపింపచేస్తున్నారనమాట జగన్ ప్రభుత్వంలో చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో స్పందించకపోవడంతో పాటుగా కొడాల నాని వల్లభనేని వంశీలను నియంత్రించకపోవడం అసెంబ్లీలో భువనేశ్వరి పైన వైసీపీ నేతల వ్యాఖ్యలతో చంద్రబాబు కలనీలు పెట్టుకోవడం లాంటి సందర్భాల్లో కూడా ఒక్కసారి కూడా తారక అయితే నోరు విప్పలేదు మౌనంగా ఉండిపోయారు దీంట్లో టీడీపీ శ్రేణులు కూడా దేవర చిత్రం పైన తీవ్రస్థాయిలో నెగిటివిటీని ప్రచారం అయితే చేస్తున్నారనమాట దీన్ని ఎలా అడ్డుకోవాలో అర్థం కాని జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి తన మావయ్య అయినటువంటి చంద్రబాబును కలవబోతున్నారు వాస్తవానికి రామ్ చరణ్తో కలిసి అమరావతి సచివాలయానికి వెళ్లి అక్కడ విరాళాలకు సంబంధించినటువంటి చెక్కులను కూడా ఇద్దామనుకున్నారు అయితే హైదరాబాద్ చంద్రబాబును కలిసి చెక్కులను అందజేస్తారని తెలుస్తుంది ఆ సమయంలోనే సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కావాలని చంద్రబాబును కోరే అవకాశం ఉంది ఈ సినిమాకు నిర్మాతలు ఒకరు కళ్యాణ్ రామ్ కాగా మరొకరైతే మిక్కిల్లేని సుధాకర్ అన్నమాట దీంతో టికెట్ ధరలు కూడా పెంచుకునేందుకు అనుమతి కోరాల్సిన బాధ్యత కూడా తారకపై పడింది తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోవడంతో పాటుగా టికెట్ ధరల పెంపును సాధించుకుంటారా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది